पूरी पोलिमेरेलो प्रवहिंचे मूसी नदी तो डाक्टर बेल्ली यादय गारिकि उन्न अनुबंधान्नि वारी मदि नुंडि जालुवारिन चक्कटि आत्मीय रचनकु जाशुवा स्मारक कविता पुरस्कारं रावडं अंदरिकि कूडा चाला चाला संतोषकरं। वीरु विद्या साहित्य रंगालकु चेस्तुन्न विलुवैन सेवलकु मरेन्नो पुरस्कारालु मरियु प्रतिष्ठात्मक केंद्र साहित्य अकाडमी अवार्डु त्वरलो మీకు రావాలని మనసారా కాంక్షిస్తూ డాక్టర్ బెల్లి యాదయ్య గారికి పాలపిట్ట జాషువా పురస్కారం తీసుకువచ్చినటువంటి ఒక మూసీ నది మీ ప్రతి పండుగకు ఊరెళ్తుంటాను ఊరెళ్ళిన ప్రతిసారి పక్కనున్న మూసీ నదిని చూస్తుంటాను ఎప్పుడూ చూస్తున్న నదే కదా అంత ఆపేక్ష ఎందుకంటూ గుచ్చుకునే విమర్శను వెంట తీసుకొని మూసీకి వెళ్తుంటాను పుట్టిన తావుకొచ్చినాక మాయముంత లాంటి ప్రదేశానికి ప్రణమిల్లకపోతే కలత మనస్సుకు ఉదార్పు ఉండదో అమ్మ చేతి అమృతపు వంటకాల్ని చవి చూడటానికి ముందు ఏ అలలకు దోసిలొగ్గి గుండెలోకి ఆవాహన చేసుకోకపోతే అసలు బతికినట్టుండదో ఏం రాసినా పొలాలకు మరించే నాలుగు మట్టి వాక్యాల సువాసనను పెన్ను పాళీకి ఎక్కించుకోకపోతే అక్షరాల్లో ఆనందపు వెలుగును చూడలేనో అట్లాంటి సదుపమాన ఓదార్పు బతుకునికి క్రాంత దర్శనం కోసమే నేను మూసీ నదికి వెళ్తుంటాను ఊరెళ్ళిన ప్రతిసారి మూసీ నదికి వెళ్తుంటాను ప్రతి పండుగకు ఊరెళ్తుంటాను నది నాకు కొత్తేం కాదు నదికి నేనేం అపరిచితుణ్ణి కాదు నది నాకు కొత్తేం కాదు నదికి నేనేం అపరిచితుణ్ణి కాదు నాది నదిది పురాతన స్నేహం 55 ఏళ్ల భూబంధం నది నాది 55 ఏళ్ల భూబంధం। ఎప్పుడూ పుస్తకాలంటూ ఇష్టపడే డాక్టర్ బెల్లి యాదయ్య గారు పుస్తకాల గురించి పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది నేటి మనుషులంత నాటి కోతి సంతతని నేటి మనుషులంత నాటి కోతి సంతతని తరాలు సెమటోర్చి తరాలు సెమటోర్చి అవతారం మార్చిరంటది తరాలు సెమటోర్చి అవతారం మార్చిరంటది శాస్త్రాలు నేర్చిరంటది పుస్తకం అమ్మ వంటిది